ఏ క్లాస్ తెలుగు తెలుగు బాట సెమిస్టర్ టూ ట్వెల్త్ లెసన్ భువన విజయం. భువన విజయాఖ్య సభ ఇది విని వెలయు వరసు ధర్మకు సరిజోదు సరసులార సార సంగీత సాహితీ క్షీరధారలందజేతురు కౌలు మీరందుకొనుడు. ప్రశ్నలు. ఒకటి, పై పద్యం దేని గురించి చెబుతోంది? జవాబు. పై పద్యం భువన విజయం అను పేరు గల సభ గురించి చెబుతోంది. రెండు, కవులు ఏం అందజేస్తారు? జవాబు, సార సంగీత సాహిత్యాలనే పాలధారలను కవులు అందజేస్తారు. మూడు, దివిని వెలసిన సభ ఏది? జవాబు, సుధర్మ అనేది దివిని వెలసిన సభ. అవగాహన ప్రతిస్పందన. కింది ప్రశ్నలకు సమాధానాలు అడిగిన విధంగా రాయండి. ఒకటి, అష్ట దిగ్గజ కవుల పేర్లు చెప్పండి. జవాబు, అలసాని పెద్దన్న, నంది తిమ్మన్న, దూర్జేటి మాదయ్య గారి మల్లన్న, రామరాజ భూషణుడు, పింగళి సూరణ, అయ్యలరాజు, రామభద్రుడు, తెనాలి రామకృష్ణుడు. ఎనిమిది మంది కవులు, వీరినే అష్ట దిగ్గజ కవులు అంటారు. రెండు, ఈ పాఠంలో బాగా నచ్చిన పద్యాన్ని గురించి మాట్లాడండి. కొందరు పాండితీదనులు, కొందరు నాగరికల్వదావదల్, కొందరు చాతురి ప్రియులు, కొందరు నీతికి బోధికి సిద్ధహస్తులు, కొందరు నాయకులు మరియు కొందరు గాయకులందరందరే, అందరు నందరే మరియు నందరు నందరే అందరందరే. ఈ పద్యంలో రాయలు తన రాజ్యంలోని ప్రజల గురించి మాట్లాడారు. ఒక రాజుకు తన రాజ్యంలోని ప్రజలంతా గొప్పవారిగానే కనిపిస్తారు. అది ఆ రాజు గొప్పతనం. తన సభలోని వారితో తన రాజ్యంలోని వారంతా సాహితీ పరిజ్ఞానం కలవారని రాయల అభిప్రాయం. అందులో కొందరు పండితులు, కొంతమంది నాగరికులు, కొంతమంది వదులంటే వాదన పటిమ కలవారు, కొంతమంది చమత్కార ప్రియులు, ఇంకా నీతిమంతులు, సంపన్నులు, నేతలు, గాయకులు, ఇలా అందరూ గొప్పవారే అని భావం. ఇందులో ఎవరూ తక్కువ వారు కాదని రాయల అభిప్రాయం. అందుకే నాకు ఈ పద్యం నచ్చింది. మూడు, పాఠం చదవండి. కింది సూచించిన పద్యాలకు భావాలు చర్చించండి. కరినెత్తుకపోయి ఎలుక కలుగున తినియన్. జవాబు, ఈ పద్యం చాలా చమత్కారంతో కూడినది. భట్టుమూర్తి గారికి ఇచ్చిన సమస్య చాలా అసంబద్ధం. ఎందుచేతనంటే ఏనుగు నెత్తుకుపోయి ఎలుక తన కన్నంలో పెట్టుకుని తినడం అసంభవం. దీనినే సమస్యగా ఇచ్చారు కవిగారు. దీనిని తన లోక జ్ఞానంతో పూర్తి చేశారు. ఒక వ్యాపారి పంచదారతో ఏనుగులు, చిలుకలు, ఎద్దుల బొమ్మలు తయారు చేశారు. వాటిని అమ్మగా మిగిలినవి దాచాడు. కానీ ఏనుగును క్రింద మరిచిపోయాడు. ఆ పంచదార ఏనుగును ఎలుక ఎత్తుకుపోయి తన కన్నంలో పెట్టుకుని తినేసిందని చాలా అద్భుతంగా సమస్యను పూర్తి చేశారు. గాడిద ఏడ్చెం గదన్నా గన సంపన్న. జవాబు, తిమ్మన్న గారికి కూడా చాలా కష్టమైన సమస్యను ఇచ్చారు. గాడిద ఏడ్చెం గదన్నా గన సంపన్న అని అంటే గాడిద ఏడ్చిందని అర్థం. దీనిని ఎవరో కొట్టారని గాడిద ఏడ్చిందని పూరించవచ్చు. కానీ దీనిలో చమత్కారం ఉండదు. అందులో తిమ్మన్న సామాన్యుడు కాదు. అందుకే ఆడిన మాట తప్పిన వాడిని ఒకడు గాడిద కొడక అని తిట్టాడు. అంటే చిచ్చి, ఇలాంటి అబద్ధాల కోరు నా కొడుక అని గాడిద ఏడ్చిందని పూరించారు. ఆడిన మాట తప్పిన వాడు గాడిద కంటే తక్కువని చమత్కరించాడు.
ఫోర్త్ క్వశ్చన్, మచ్చుమై జడనిధి మడియించే పద్యభావం ఆధారంగా కింది పట్టికను పూరించండి. అవతార నామం సాధించిన కార్యం, అవతార నామం సాధించిన కార్యం. ఈ పట్టికను పూరించాలి. అవతార నామం సాధించిన కార్యం: ఒకటి, మత్స్యావతారం సోమకుని చంపడం; రెండు, కూర్మావతారం మందరగిరి మోయడం; మూడు, వరాహావతారం హిరణ్యాక్షుణ్ణి చంపడం; నాలుగు, నరసింహావతారం హిరణ్యకశిపుని చంపడం; ఐదు, వామనావతారం బలిని పాతాళానికి తొక్కడం. అవతార నామం సాధించిన కార్యం: ఆరు, పరశురామావతారం రాజుల దర్పం అణచటం; ఏడు, కృష్ణావతారం దుష్ట సంహారం; ఎనిమిది, రామావతారం రావణ సంహారం; తొమ్మిది, బుద్ధావతారం త్రిపురాసుర సంహార కారకుడు; పది, కల్కి అవతారం నీతిహీనులను కోల్చడం. కింది పేరాను చదివి నాలుగు ప్రశ్నలు తయారు చేయండి. ఈ పేరాను చదవండమ్మా. ప్రశ్నలు: ఒకటి, తిరుపతి వెంకట కౌలు దేనికి గౌరవం తెచ్చారు; రెండు, అష్టావధానంలోని అంశాలెన్ని; మూడు, తెలుగు పద్యానికి ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉంది; నాలుగు, అవధానంలో ప్రశ్నలు అడిగే వారినేమంటారు. కింది పద్యాన్ని చదివి ఇచ్చిన బహుళైచ్ఛిక ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. మధుర మధురమైన మన భాష కంటేను చక్కనైన భాష జగతి లేదు. తల్లి పాల కంటే తనయునకే పాలు బలము నీయగలవు తెలుగు బిడ్డ. ప్రశ్నలు: ఒకటి, మధురమైన భాష ఏది? తెలుగు. ఈ రెండు, చక్కనైన భాష లేదు జగతిలో. ఆ మూడు, బిడ్డకు ఎవరి పాలు బలము? తల్లి. ఆ నాలుగు, పై పద్యాన్ని ఎవరు రచించారు? నార్ల చిరంజీవి. ఆ